ఉత్తర ప్రదేశ్ లో దళిత అమ్మాయిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా దౌలతాబాద్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ మరియు జేఎస్సీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను శిక్షించాల్సింది పోయి యూపీ యోగి సర్కార్ నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రశ్నిస్తున్న వారిపై పోలీసులతో దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ ఘటనకు ఈ సంఘటనకు గురైనటువంటి బాధిత కుటుంబానికి ఓదార్చడానికి వెళ్తున్న ప్రియాంక గాంధీని మరి రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తూ అలాగే ప్రతిపక్షం అంటే ప్రజాపక్షమని ప్రజల వైపు నుంచి అడిగే ఒక గొంతు అని ప్రజల కోసం నిలబడ్డ ఒక పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని గుర్తించకుండా అలాగే ఆయన ఒక రాహుల్ గాంధీ అంటే ఒక చిన్న వ్యక్తి కాదు ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి ఆ వ్యక్తికే ఇలా జరిగితే మరి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రభుత్వాలు మరి రైతుల పక్షాన కానీ మరి మహిళల పక్షాన కానీ మరి ఏ సమస్య ఉన్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మా రేవంత్ రెడ్డి గారు కానీ ప్రశ్నించడానికి పోతే ఈరోజు ప్రశ్నించే గొంతులని నొక్కడం జరుగుతుంది మరి వాళ్లకు ఇప్పుడు దేశాన్ని ఏ విధంగా ముంచుకొతిన్నా ఏ విధంగా కష్టాలు వచ్చినా ఏ విధంగా నష్టాలు వచ్చినా అడిగే దాతలు లేనట్టు చేస్తున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు మాత్రము మరి ఎందుకు ప్రజల పక్షాన మరి ప్రశ్నించాలా లేదా మరి ప్రశ్నించడానికి పోతే అరెస్టు చేయడము మరి జైల్లో పెట్టడము మరి ఇంత దురైన పాలన ఇంత దురదృష్టమైన పాలన మేము ఎప్పుడు చూడలేదు మరి ఇంత దౌర్జన్య పాలన మరి ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అడిగే దాతలు లేరా అడిగే వాళ్ళని తీసుకుపోయి లోపల వేయడం అరెస్టు చేయడము ఇంత దౌర్జన్యం వాళ్ళకు న్యాయం జరగాలి.